ఇంకో ప్రశ్న జకాత్ డబ్బును పేదవాళ్ళకి బట్టల రూపంలో ఇవ్వవచ్చున ఉదాహరణకు దుప్పట్లు చీరలు టవల్ ఈ విధంగా ఇవ్వవచ్చున చూడండి జకాత్ ఇప్పుడు ఉదాహరణకు నాపై డబ్బుల్లో జకాత్ ఉంది అయితే నేను డబ్బులోని జకాత్ ఆ డబ్బులోనే తీయాలి సరుకులలో సామాన్లలో నేను అది తీయడానికి అనుమతి లేదు ఇదే సర్వసామాన్యంగా ధర్మ పండితులు ఇచ్చినటువంటి ఫత్వా కానీ కేవలం ఒక సందర్భంలో దీని గురించి చిన్న అవకాశం ఇచ్చారు అదేమిటి ఏదైనా ఇంట్లో డబ్బులు ఇచ్చేది ఉంటే తండ్రి లేదా కొడుకు చెడు అలవాట్లకు గురి అయి ఉన్నారు ఆ డబ్బు వారు వృధా చేస్తారు ఇంట్లో వారికి తిండి అవసరం ఏదైతే ఉందో అది పూర్తి కాదు అలాంటప్పుడు వారి కొరకు సరుకుల్లో ఇవ్వచ్చు కానీ ఇక్కడ జీవితానికి అత్యవసరమైన సరుకులు ఈ విషయం గమనించండి జీవితంలో కొన్ని హాజియాత్ మరికొన్ని ముకమ్మిలా లేదా జరూరియాత్ కమాలియాత్ అని అంటారు కొన్ని అవి లేనివి మన జీవితమే గడవదు పస్తుల్లో ఉండాల్సి వస్తుంది అలాంటి వారికి తొడగడానికి ఏ గుడ్డ లేదు అలాంటి వారికి మనం ఆ బట్ట ఇవ్వచ్చు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం జీవితానికి ముఖ్య అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి అవి కూడా ఎప్పుడు ఇంట్లో ఉన్నటువంటి బాధ్యులు చెడు అలవాట్లకు గురి అయి ఉన్నప్పుడు లేదా అంటే వారికి జకాత్ డబ్బు రూపంలో చెల్లించడం ధాన్యాలో నిజకా ధాన్య రూపంలో చెల్లించడం ఇదే అసలైన సున్నత